నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పలు రేషన్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్టాక్ సరిగా మెయింటైన్ చేయలేని డీలర్లపై కేసు నమోదు చేశారు. పట్టణంలోని 5 నెంబర్ రేషన్ షాప్లో స్టాక్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. డీలర్ను స్టాక్ వ్యత్యాసాలపై ఆరా తీశారు. అనంతరం పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ ఏ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేషన్ షాపులపై తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. 5 నెంబర్ షాపులో ఉన్న స్టాక్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. స్టాక్పై రేషన్ డీలర్ను ప్రశ్నించామన్నారు. డీలర్ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. స్టాక్ సక్రమంగా లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేషన్ షాప్ డీలర్ల పనితీరు సరిగా లేకుంటే విజిలెన్స్ అధికారులకు కానీ స్థానిక రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. భాగంగా రేషన్ షాపులు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమైన మేము స్థానిక సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారితో కలిపి ఈ తనిఖీలు చేశాము. తనిఖీల్లో భాగంగా 5 నెంబర్ షాపు తనిఖీ చేసినప్పుడు ఇక్కడ ఉండవలసిన స్టాక్లో వ్యత్యాసాలు గమనించడం జరిగింది. ఆ వ్యత్యాసం గురించి డీలర్ని వివరణ అడిగాము. అతను ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా లేనందువలన ఇది పీడిఎస్ డైవర్షన్ కింద దీన్ని నిర్ధారించి ఇతని మీద చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ పీడిఎస్ డైవర్షన్కి సంబంధించి ఏదైనా సమాచారం అనేట్ల ప్రజలందరూ కూడా స్థానిక సివిల్ సప్లైస్ అధికారులకు కానీ నెల్లూరు విజిలెన్స్ అధికారులకు కానీ సమాచారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.